ప్రతి ఇయర్ దసరా వేడుకలు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కొత్త గెస్టులు కూడా ఇన్వైట్ చేసి హౌస్ మేట్స్ పైన ఉన్న అభిప్రాయాలు, బయట జరుగుతున్న ట్రోలింగ్స్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా హైపర్ ఆది సుమతో పాటు అక్కినేని అమల కూడా హౌస్ లోపలికి గెస్ట్ ఎంట్రీ కింద ఇవ్వబోతున్నట్లు పలు లీకేజీలు అయితే వచ్చేసాయి. మరొకవైపు హౌస్ లోపలికి రతిక రీఎంట్రీ ఇవ్వబోతుంది. తను వచ్చి రాగానే మొదటగా అయితే అందరి కోసం ఎంతో పాజిటివ్ గా మాట్లాడుతూ వచ్చేసింది. అందరిలో అయితే పల్లవి ప్రశాంత్ కూడా కనిపించేశాడు. ఇక పూజ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ కి కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ బోలాకి మాత్రం ఎంతో ఊరటన కలిగించింది. అమ్మయ్య నేను ఎలిమినేట్ కాలేదు అంటూ. ఇక నాగార్జున అయితే దసరా వేడుకలని సింగర్స్ తోని అలానే డాన్సర్స్ తోని కమీడియన్స్ తోని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేసాడు. రతిక రీఎంట్రీ అనేది హౌస్ లో టీఆర్పీని హైయెస్ట్ గా పెంచే విధంగా కనిపిస్తుంది. ఇక శివాజీ వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోనే ఒప్పుకోలేదు బిగ్ బాస్. ఇక శివాజీ లాంటి కంటెస్టెంట్స్ వెళ్ళిపోతే దసరా వేడుకలు ఏంటి, ఏ వేడుకలు జరుపుకోవడానికి బిగ్ బాసే ఉండదు టీఆర్పీని పెంచడానికి అంటూ ఇప్పటికే బయట సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా మొదలైపోయాయి.